ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. నేను మూడు అంశాలపైన మాట్లాడదాం అనుకున్నాను, కానీ సమయం దృష్టిలో పెట్టుకుని మొదటి అంశం మనం ఎప్పుడన్నా డిస్కస్ చేయొచ్చు. మొదటి అంశం ముఖ్యంగా డాక్టర్ నరసింహారెడ్డి గారు ఏదైతే గ్లోబల్ కాన్ఫరెన్సెస్ డైనమిక్స్ ఆయన అనాలిసిస్ చేసి చెప్తుండిరో అది 1970 నుంచి మొదలై 92లో కొంచెం వెసులుబాటు కలిగింది. ప్రెప్కామ్ టైం అప్పుడు ఎట్ సమ్మిట్ దగ్గరకు వచ్చేటప్పటికి సెలెక్టెడ్ ఎన్జిఓస్కి అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వాలని గ్లోబల్గా కూడా నిర్ణయం జరిగింది. అది ఒక్క ఫిలిప్పీన్స్ ఒక్కటే పాటించింది, తర్వాత ఎవరికీ లేదు. రాను ఎలా తయారైనాయి అంటే కాన్ఫరెన్సెస్ అన్నీ గ్లోబల్వి, వాళ్ళ లిమిటేషన్స్ చాలా ఉంటాయి. ఏ లిమిటేషన్ ఉన్నా కూడా ఆ కాన్ఫరెన్సెస్ ఇంత ముందుగా వెళ్తున్నాయి, విశ్లేషిస్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి, కానీ సామాన్య మానవులకు మటుకు తెలియడం లేదు. ప్యారిస్లో ప్యారిస్ అకార్డ్ మనం చప్పట్లు కొడతాం, 194 దేశాల్లో మన దేశం సంతకం చేసింది, చాలా పెద్ద ఎత్తున ప్రసంగాలు ఇచ్చింది. ఒక్క మెంబర్ ఆఫ్ అసెంబ్లీ కనుక దాన్ని చెప్పగలిగితే నా ప్రొఫెషన్ వదిలేస్తా. అసలు అది ఎక్కడ అసలు ప్రపంచంలోకి కానీ అసలు మీడియా కానీ పోవడం కానీ ఎక్కడా జరగడం లేదు. ఈ విషయాన్ని మనం తర్వాత చర్చించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే ఇవాళ కెపాసిటీ బిల్డింగ్ పైన. కెపాసిటీ బిల్డింగ్ అనేటప్పటికే ఇది ఒక పెద్ద తమాషా. గత 35 నుంచి చూస్తున్నా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్ సపోర్టెడ్, IMF సపోర్టెడ్, ఇచ్చిన 100 రూపాయల్లో 60 రూపాయలు కంప్యూటర్లు కొన్నాం, 10 రూపాయలు మేము కార్లు కొన్నాం. హ్యూమన్ రిసోర్సెస్ కెపాసిటీ గురించి ఎక్కడన్నా ఉందా? ఎంత స్పెండ్ చేసినారు? ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అని గురుగారు పురుషోత్తం రెడ్డి గారు చెప్పిళ్ళారు. స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఏ పొలిటీషియన్ ఇంకా ముందుకు రాడు. రీసెంట్గా 2 నెలల నుంచి జరుగుతున్న ఆంధ్ర వ్యవహారం చూస్తే మరి కెపాసిటీ బిల్డింగ్ మనం ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాం? ఎప్పుడు చూసినా గ్లోబల్ సమ్మిట్లలో ఏముంటుంది? డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, డెవలప్ అయినవాడు, గోచి పెట్టుకున్నవాడు, ఓకే, టెక్నాలజీ ఉన్నవాడు, లేనివాడు, డెవలప్ అవుతున్నవాడు అంటే ఇండియా లాంటి వాడు. వీడు ఎంత డెవలప్ అవుతున్నా 50-60 ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్లో ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో మటుకు అడుక్కుంటూనే ఉంటాడు. మరి ఏ విధంగా కెపాసిటీ బిల్డింగ్ ఎవరికి తీసుకెళ్ళాలి అన్నది చాలా కష్టం. ఇదే ఇది ఏమవుతున్నది అని అంటే టెక్నాలజీ కారణంగానో డబ్బు కారణంగానో ఏదో ఒక కారణంగా ఆగిపోయింది అన్నది. ఈరోజు ముఖ్యంగా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆల్మోస్ట్ 50% టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చింది, విచ్ ఈజ్ మై ఫేవరెట్ టార్గెట్ గ్రూప్. అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి అని తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైపోయింది, మొదటి దశల్లో కమ్యూనిటీ గురించి మాట్లాడేవాళ్ళం, మా జొన్నలగడ్డ గారు ఆయన ఏకీభవిస్తారు, రాజేశ్వరరావు గారు. తర్వాత ఏమైంది అని అంటే స్టేక్ హోల్డర్స్ అంటున్నాం. తర్వాత ఏమొచ్చింది అంటే స్టేక్ హోల్డర్స్ కాన్ఫరెన్స్లో ఏ స్టేక్ హోల్డర్స్కి ఏం స్టేక్స్ ఉన్నాయి తెలుసుకోవడంతో కష్టం అవుతుంది. బికాజ్ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్, ఐ లుక్ బిజినెస్. ఐఎమ్ ఎ టెక్నాలజీ మ్యాన్, ఐ ఓన్లీ లుక్ టెక్నాలజీ. సో స్టేక్ హోల్డర్స్ కాన్ఫరెన్స్ని కూడా అసలు చాలా సింప్లిఫై చేసి డిమిస్టిఫై చేసి చెప్పడం అన్నది చాలా కష్టమైనది. నేను ముఖ్యంగా క్లైమేట్ ఎడ్యుకేటర్స్, క్లైమేట్ కమ్యూనికేటర్స్ అన్న అంశం పైన ఎక్కువగా పనిచేస్తూ వస్తున్నాను. అందులో ముఖ్యంగా నా ఫేవరెట్ టార్గెట్ గ్రూప్ ఈజ్ టీచింగ్ ఫ్యాకల్టీ. చూస్తే క్లైమేట్ ఎడ్యుకేషన్, క్లైమేట్ లిటరసీ మొదలెడదాము అని నేను కొందరు మిత్రులతో సౌత్ ఇండియాలో ఒక గ్రూప్ ఫామ్ చేసి మొదలెట్టినప్పుడు మొట్టమొదటి ఒక చిన్న పిట్ట కథ చెప్తాను, మీరందరూ టీచర్లే,
రామాయణంలో యుద్ధం సన్నివేశంలో బాగా కొట్టుకుంటున్నారు. లక్ష్మణుడు మూర్ఛపడిపోయినాడు. పడ్డ తర్వాత రాముడు ఏడుస్తున్నాడు, డాక్టర్ గారిని పట్టుకొచ్చినారు. డాక్టర్ వచ్చిన తర్వాత ఏమన్నాడు, వాళ్ళ వైద్యుడు వచ్చేదో అన్నాడు కదా, నాకు కంటిన్యూస్ లెక్చర్లు రావమ్మా, ఐఎమ్ నాట్ ఎ లెక్చరర్ నార్ ఎన్ అకాడమిషియన్, ఐఎమ్ ఏ ట్రైనర్. ఆయన ఏమన్నాడు, సంజీవులు దేవాలి అన్నాడు కదా. సంజీవి అంటే ఏమిటి అన్నది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. పోనీ ఆయన అడ్రస్ ఇచ్చాడు, ముఖేష్ మెడికల్ హాల్ లాగా అది అక్కడ ఉంది అన్నాడు. అంటే సరే ఆయన ఎవడు పోతాడు అంతదాకా అంటే హనుమంతుడు పోతాడు సార్, ఆయనకు పెట్రోల్ లేకపోయినా వెళ్ళిపోతాడు అన్నాడు. ఆయన్ని మొత్తానికి పంపించారు. ఆయన వెళ్ళిన తర్వాత సంజీవిని అంటే ఏది అన్నది ఆయన గుర్తుపట్టాలి కదా, నాదేం పోయిందని ఆయన మొత్తం కొండ తీసుకొచ్చేసాడు. ఈయన వెతుక్కొని సంజీవినిచ్చి ఈయన లేపాడు పాపం. అందరూ సంతోషంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటే హనుమంతుడు పోతున్నాడు, నువ్వెక్కడికి పోతావు, ఆగు నువ్వు అక్కడ అన్నాడు. ఈ కొండను తీసుకెళ్ళి అక్కడే పెట్టిరా అన్నాడు. నా ప్రశ్న ఇప్పుడు ముఖ్యంగా టీచింగ్ ఫ్యాకల్టీకి, ఆ కొండ అక్కడ ఎందుకు పెట్టమన్నాడు? శ్రీలంకలో, అది శ్రీలంకలో సెట్ కాలేదు, హిమాలయాస్కే పోవాలన్నది కదా. వెరీ గుడ్, సరే అని ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టేసినాడు కదా. అది మొట్టమొదటి పాఠం మనకి జీవ వైవిధ్యంలో. ఎందుకనంటే చాలామంది ఏమంటారు అంటే క్లైమేట్ మారిపోయింది, ఇంకోటి ఏదో మారిపోయింది, అదేం మారిపోయింది అని. ఏది ఎక్కడ ఎలా పెరుగుతుంది అన్నది క్లైమేట్ నిర్ధారిస్తుంది. పుంగనూరు బ్రీడ్ అని అంటారు, అది 2.5 to 3 feet. మళ్ళా షార్ట్ డార్ఫ్ బ్రీడ్ మనకి ఆదిలాబాద్లో ఉంది. ఈ రెండు బ్రీడ్స్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అని అంటే, జియోక్లైమాటిక్ కండిషన్స్ యాక్చువల్గా బయోడైవర్సిటీని పెంపొందింపజేస్తాయి. ప్రతి చోట ప్రతిదీ మేము పండించేస్తాం, యాపిల్స్ కూడా మేము ఇక్కడ కాసి పండించేస్తాం, అది ఇక్కడ పండించేస్తాం అన్న దాంతో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. జియో క్లైమాటిక్ హ్యాస్ సపోర్టెడ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ విత్ దీస్ టూ థింగ్స్ సపోర్టెడ్ సోషో కల్చరల్ డైవర్సిటీ. మన తిండి అలవాట్లు అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి అనండి. నా చిన్నప్పుడు దొరలు ఏమన్నారు అంటే, అరే ఏం తింటున్నారు, నువ్వు తెల్లబియ్య బియ్యం తింటలేవా అన్నాడు. ఆయన తెల్లబియ్యం తినడం మొదలెట్టాడు, నాకు అంటగట్టాడు. ఆయనకి డయాబెటీస్, నాకు డయాబెటీస్. ఏది ఎక్కడ ఎలా చేయాలి అన్నది జీవ వైవిధ్యం ఆ కమ్యూనిటీస్కి చెప్తూనే వచ్చింది. ముఖ్యంగా ఈరోజు టీచింగ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చారు కనుక దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. జీవ వైవిధ్యం, వాతావరణ వైవిధ్యం అన్నది మనుషుల హావభావాలు, వాళ్ళ కల్చరల్ ఆస్పెక్ట్స్ని కూడా పెంపొందింపజేసాయి. వాటిని మనం పక్కన పెడుతూ మన ఇష్టం ఉన్నట్టుగా మనం చేసుకుంటా వస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ ట్రెండ్. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏముంటుంది అని అంటే, ఈరోజు చాలా దేశాలు ఒక 20-25 ఏళ్ల నుంచి కూడా ఏమన్నా అంటే, ముఖ్యంగా థాయిలాండ్ టూరిజం ఎక్కువగా ఉన్న దేశం ఏమంటుందంటే, ఓ 5-star 3-star హోటల్లోకి ఎంటర్ కాగానే అన్ని రకాల పళ్ళు పెట్టి మీకు మేము అన్నీ అందిస్తాం, ఈ యాపిల్ కాలిఫోర్నియాది, ఇది రావడానికి ఇంత ఖర్చు అయింది, ఇంత ఓజోన్ డిప్లీట్ అయింది అని చెప్తారు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, లోకల్గా ఉన్న వాటిని తిని నువ్వు ఆనందంగా ఉండరా అని. జీవ వైవిధ్యాన్ని కూడా మనం మర్చిపోయినాం. ఎందుకంటే యాపిల్ తినడం అన్నది ఒక స్టేటస్ సింబల్ అయింది, అవును. సీతాఫలం అంటే నా చిన్నప్పుడు అవి రోడ్డు మీద దొరికేవి, ఇప్పుడు అది చాలా కష్టం.
సత్యనారాయణ రెడ్డి గారు చెప్పాలి 75 రూపాయలు అనుకుంటారు డజన్ ఎక్కువనా? వామ్ము పుణ్యానికి తింటుంటే రోడ్డు మీద పోతా పోతా ఏం చేస్తాం కానీ దినాలు పోయే కాలం వచ్చింది. కానీ అట్లా ఏమున్నదంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ఈరోజు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ జీవ వైవిధ్యం గురించి కానీ ఈ క్లైమేట్ చేంజ్ గురించి కానీ ఈ వీటిని మనం ఏ విధంగా మన జీవన విధానంలో మనం అర్థం చేసుకోగలుగుతాము అన్నది అది చాలా అవసరం. ఏమైందనంటే ఒక సోషల్ స్టేటస్లు క్రియేట్ అయ్యి వీడు జొన్న రొట్టె తినేటోడు లేనోడు తెల్ల బియ్యం తినేటోడు వాడు చాలా పెద్ద దూర అంటే ఆడికి ముందు డయాబెటీస్ వచ్చి లేచిపోయినాడు అవునా? సో జీవ వైవిధ్యం గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. టీచింగ్ ఫ్యాకల్టీ కూడా నా అనుభవం 1991 నుంచి రిషి వ్యాలీ స్కూల్లో టీచర్స్ కాన్ఫరెన్స్ ఆల్మోస్ట్ మేము 8 డేస్ కండక్ట్ చేశాం. అసలు ఈ పర్యావరణ గురించి మనం పాఠ్యాంశాల్లో తీసుకురావాలా లేకపోతే పాఠ్యాంశాల్లోనే ఇది ఉందా అన్నది మనం ఏ విధంగా చెప్పగలుగుతాము అన్నది. అశోకుడు చెట్లు నాటాను అని ప్లాంటేషన్ ప్రోగ్రామ్ డే నాడు మనం ఎందుకు చెప్పడం లేదు? మర్చిపోయినాం. అశోకుడే జ్ఞాపకం లేడు అంటున్నాడు మా రెడ్డి సార్. అట్లా తయారైంది అవునా? అయిపోయా ఎక్కడనే మీరు అన్నీ కొట్టిపారేస్తారు అట్లా ఉన్నది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యునో హౌ డూ వి టేక్ దిస్ ఈ క్లైమేట్ చేంజ్ పైన ఇష్యూస్ గ్లోబల్గా కావచ్చు రీజనల్గా కావచ్చు నేషనల్గా కావచ్చు మన స్థానికంగా కావచ్చు మన పాఠ్యాంశాల్లో కావచ్చు వీటిని ఏ విధంగా మనం పాపులరైజ్ చేయగలుగుతాం దైనందిక దినచర్యల్లో భాగం ఎలా చేసుకోగలుగుతాము అన్నది చాలా పెద్ద సవాల్ ఇది. వీటిని మనం ఆలోచన చేయాల్సింది చాలా అవసరం. నేను చదువుకునేటప్పుడే చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ ఒకటి ఉండేది మా తులసిరావు గారు కూడా ఒప్పుకుంటాడేమో టాక్సానమీ అని ఆ మొక్కల పేర్లు ఊర్లు దాబాడమ్మడు వీడు ఇవన్నీ చదివేది. సార్ ఇవన్నీ మాకు ఎందుకు అంటే ఇది బాగా బట్టి కొట్టు నీకు ఐఏఎస్ వస్తుంది అన్నాడు. దాని ఐఏఎస్ మాట దేవుడెరవు ముందు ఎవళ్ళు కూడా అసలు నిజంగా టాక్సానమీని ఒక రుచికరమైన సబ్జెక్ట్ కింద టీచ్ చేయగలుగుతామా? చేయచ్చు కానీ ఎన్నో కారణాల వల్ల మనం చేయలేకపోతున్నాం అవునా కాదా? ఇప్పుడు అన్ని అంశాలు ఎందుకంటే నేను టీచింగ్ ఫ్యాకల్టీతోటి 91 నుంచి వర్క్ చేస్తూ వచ్చాను. ముఖ్యంగా నా మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ జిటి కృష్ణమూర్తి రిషి వ్యాలీ స్కూల్ ఓపెన్ స్కూల్ సిస్టంలో దీన్ని ఎలా తీసుకెళ్తాము అన్నది.